ముఖ్యమంత్రి గారు బాధలన్నీ మీకు చెప్పుతున్నాము పాటతోని ఒక్క మాటతో నడిగేమయ్యా పాటతోనేమో చెప్పేమయ్యా ఎస్ఐలంటే ఏమీ భయము లేదు చూడు సిఐ చెప్తే ఎస్ఐ ఎందుకు వినాడయ్యా డీజీపీ చెప్పిన మాటయ్యా ఎస్పీ ఎందుకు వినాడయ్యా ఎందుకో ప్రశ్నకు జవబడూతయ్యా కుంభకోణాలు ఉన్నాయ్యా ఆడపిల్లాల కేసులయ్యా కోటులో నానే కుప్పాలయ్యా కోటులో నానే కుప్పాలయ్యా వందనాలు నీకు ఎస్పీ సారు నీకు తప్పు చేసిన ఎస్ఐలను క్షేమించాకు నువ్వు సారుగా సంగారెడ్డిలా ఉన్నావాణి మంచి పేరు నీకు మంచి మేడం మేము ప్రతి ఒక్క సోషల్ మీడియాకు ఎలక్ట్రిషియన్ మీడియా పెంట్ మీడియా పత్రికా విలేకరులు పేపర్ విలేకరులు అందరికీ కూడా పేరు పేరున కళాభివందనలు కోరుతూ గ్రామం బసాపురం మండల పుల్కల్ జిల్లా సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా నేను స్టేట్ జనపద కళాకారిని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని ఎన్ని సమస్యలు ఉన్నాయో మరి పదేళ్ళ సంధి ఈ గేట్ బయటకు వెళ్ళే పరిమితమైన చుట్టూ కంచేసుకొని ఆ కంచెలో ఏం చెప్పాలని అర్థం కాలేదు మరి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి పదేళ్ళ సంధి ప్రజా దర్బార్లో ప్రజా ప్రగతి భవన్లో మరందరం కూడా అవార్డు కోసము ముఖ్యంగా కోరేది ఏమని అంటే హాల్ ప్రోగ్రాంలు అన్ని టీంలకు ముఖ్యమంత్రి గారు కేసీ గారు ద్వారా ఏం చేసిండే ఒక పది మంది ఒక ఐదు వందల మందికి కళాకారులకు ఇచ్చిండు కాబట్టి నీటి పరాల శాఖ కలెక్టర్ శాఖ ఆల్డబ్ల్యూ శాఖ మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ ప్రతి ఒక్క ప్రోగ్రాంలు తీసి ఇక నేను చెప్పిందే వాడు ఉండే అని ఒక ఐదు వందల మందికి ఇచ్చి ప్రతి ఒక్క కళాకారుని ఉసురు పోసుకొని వాళ్ళని ప్రోగ్రాంలకు పరిమితం కాకుండా ఐదు వందల మందికి ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగం ఉన్నోళ్ళే పోగ్రామ్ చేయాలి ఉద్యోగం లేని వాళ్ళు ఇంట్లో వండుకున్నాలని చేసిండు కాబట్టి ఈ ఐదు వందల మందికే కాదు ఉద్యోగాలు అందరికీ అవసరమే ప్రతి ఒక్క కళాకారుని ప్రతి ఒక్క ప్రోగ్రాము ప్రతి ఒక్క టీంకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి కోరుతున్నాము సోషల్ మీడియా ద్వారా అన్నీ ఆల్ డిపార్ట్మెంట్ మేము అడుగుతున్నాము ఈ ఉద్యోగం మాకు అవసరం లేదు ప్రతి ఒక్క ప్రోగ్రాము ప్రతి ఒక్క టీంకి ఇస్తే వాళ్ళ పిల్లలకు పెన్నుకు కానీ బుక్కు కానీ బట్టలకు కానీ చదువుకు కానీ తిండి కానీ అందరికీ జీవనాధారం అవుతుంది జానపదలము కళాకారులం యక్షదానం బుర్రకథ సింధు కళాకారులు ప్రతి ఒక్క పోక్ డ్యాన్స్ వాళ్ళు అందరి కళాకారులకు కూడా టీములకు అన్ని టీములకు అందియాలని ముఖ్యమంత్రి గారు కోరుతూ మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఆదుకుంటారని అనుకుంటున్నాము నాకు ఒక్కదానికి ఉద్యోగం ఇస్తాన్నాడు అయ్యా నీ ఉద్యోగం నాకు అవసరం లేదు నా ఇంట పది మంది టీం ఉన్నది పది మందిలో ఒక ఐదు మందికి అన్ని అంటే ఇయ్య లక్ష్మం అన్నాడు నా ఒక్కదాన్ని చేయమని అంటే నేను చెయ్యని నేను తీసుకోలేదు ప్రోగ్రాము ప్రోగ్రామ్ డ్యూటీ కూడా నేను రిస్పెట్టుకున్నాను నాకు రానివ్వలేని నేను అడగలేను అసలు కాబట్టి నా టీంలో ఉన్న వాళ్ళకు నేను నా వెనక ఉన్న వాళ్ళకు వాళ్ళకు జీవనాధారం కావాలి నాకు జీవనాధారం జీవనాధారం కావాలి ఆ డిపిఆర్ఎస్ శాఖలకు ప్రతి ఒక్క మన తెలంగాణకు మొత్తం అన్ని డిపిఆర్ శాఖలకు అన్ని దేవస్థానంలో ప్రోగ్రాంలు అన్ని టీములకు ప్రతి ఒక్క ఐదు నిమిషాలు వచ్చిన ఐదు నిమిషాలు ఒక్క పాటకు అవకాశం ఇచ్చినా సరే కానీ ఇప్పుడు ఏడపాయలు కానీ మేడారం కానీ నాచారం కానీ ప్రతి ఒక్క దేవస్థానంలో పోగ్రాంలు కావాలని కోరుతూ కళాకారులది ఎంత బాధ ఉంటుందని ఏమి తక్కువమ్మ మనకు రాజ్యమేలేటందుకు మన హాట పాటించటోళ్ళ నోల్ రుముసేటందుకు నడువమ్మ శల్లిని అంట జనము తల్లి పాటలను పాటలతో నీ తల్లి ముందుకెమో చెల్లి అరే ఏమి తక్కువమ్మ మనకు రాజ్యమేలటందుకు మన హాట పాటించటోళ్ళ నోలు ముసేటందుకు ఐదు వందలకు మరి కళాకారులకు అయ్యా ఉద్యోగాలు అయ్యా మా కౌసురము అయ్యా ఏమి తక్కువయ్యా మనకు రాజ్యం ఏలేటందుకు మన హాట పాటించటోళ్ళ నోలు మూసేటందుకు ప్రతి ఒక్క టీముకు పోగురాములయ్యా ఇయ్యమని ఇయ్యమని ముఖ్యమంత్రి కడుగుతున్నాం ఏమి తక్కువమ్మ మనకు రాజ్యమేలేటందుకు మన మన పాటించటోళ్ళ పాటించటోల నోలుసేటందుకు ఏమి తక్కువమ్మ మనకు రాజ్య మేలటందుకు మన హాట పాటించటోల నోలుసేటందుకు కళాకారులనన్నా అవసరాని కన్నా వాడుకోకు అన్నా నువ్వు ఆదుకోవు అన్న అరే ఏమి తక్కువన్నా మనకు రాజ్యం ఏలేటందుకు మన హాట పాటించటోలో నోలు మూసేటందుకు ఏమి తక్కువన్నా మనకు రాజ్యం ఏలేటందుకు మన హాట పాటించటోలో నోలు మూసేటందుకు థ్యాంక్ యూ మరి జై విములు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులందరికీ కూడా సోషల్ మీడియా తరఫున స్టేట్ జానపద కళాకారును నేను సింగర్ రచన డ్యాన్సరు ప్రతి ఒక్క మూమెంట్ చూస్తే పాట అవకాశం అయ్యా మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నెన్న మెటాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు నివ్వన్న వాళ్ళను ఆదుకో తప్పు చేసిన ఎస్ఐని కానీ ఎస్ఐ ఎస్ఐని కానీ డిఎస్పీని కానీ సిఐని కానీ ఏ ఒక్కరిని నిడవకు నిజం నిజం తెలిపి అమ్మాయిలను బలి చేసి కోట్లల్లో పరిమితం కోర్టుకే పరిమితం చేసి వాళ్ళు బాధల బలైపోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మరీ మరి సంగారెడ్డి జిల్లాల పుల్కల్ మండల్లా ఎస్ఐ సార్ గతంలో మంచి అయిన ఉండే ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ అనే ఎస్ఐని జేరాబాయికి వెళ్ళి ఎన్ని మర్డర్ రక్తం దాగి ఇక్కడ ఆ కేసులన్నీ అక్కడ ముందల మూలక పడేసి మళ్ళీ మా పుల్కల్ మల్ పోలీస్ స్టేషన్కి వచ్చిండు మా పుల్కల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐని తీసేసి వేరే ఎస్ఐని ఎవరినిచ్చినా మేము సంతోషపడతాము మా ఎస్పీకి ఎస్పీకి మంచి పేరున్నది డిఎస్పీకి మంచి పేరున్నది ఎస్ఐని ఎందుకు తీసేయమన్నాం మంచి ఎస్ఐ ఉండే ఇంకొక ఆయన ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఉండు ఒక నెల రోజులు చూచుడు ఈ ఎస్ఐ జైరాబాద్ కుంభక్క టీఆర్ఎస్కు తొత్తుగా పనిచేసిన ఎస్ఐ ఏ కేసు ఒక ఆడపిల్ల కేసు పెడితే ఆరు నెలలు ఒక్క రిపోర్ట్ లేకుండా అట్లనే పెట్టిండు మూలకం ఏమైంది అంటే చేస్తున్నా 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 అని ఆ విషయాలు నేను కోర్టు పిఎల్వి కాబట్టి ఒక కోర్టులో అన్యాయం జరిగింది కాబట్టి నేను ఒక పిటిషన్ తీసుకుపోయిస్తే ఆయన అట్లనే మూలకు పెట్టిండా పెట్టలేదా తెలియదు ఎలాంటి ఆరు నెలలు అవుతుంది ఎలాంటి రెస్పాన్స్ లేదు ఫోన్ కూడా బ్యాక్ లిస్ట్లో పెట్టిండు నంబర్ ఎలాంటి అక్కడ చంపేస్తున్నారు సార్ అంటే కూడా లేపే పరిస్థితి లేదు అక్కడ డిఎస్పి రఘు సార్ కూడా సస్పెండ్ బ్యాక్ బ్యాక్లిస్ట్లా ఎస్ఐ కూడా బ్యాక్ లిస్ట్లా సీఐకి చెప్తే నేను చెప్తా అంటాడు చచ్చిపోయినాక శవం చూడడానికి వాళ్ళు వస్తారు అక్కడ మటర్ వగలు నాలుగు గంటల టైంలో చంపి పెయ్యంత రక్తం పెట్టుకొని వస్తే ఆయన కూడా ఆ సచిపోయిన వాళ్ళకి న్యాయం చేయక సంపా న్యాయం చేసాడు కాబట్టి గతంలో మా సంగారెడ్డిలో పుల్కల్ మండల్లో మంచి పేరు ఉన్నది మాకు అలాంటి ఎస్ఐ నేయకుండా ముఖ్యమంత్రి మా ఎస్పి ఎస్పీ గారిని కూడా కోరుతూ నీకు మంచి పేరు పేరున్నది సార్ ఆ మంచి పేరు మనం అంటే ఇలాంటి వాళ్ళు తప్పు చేసిన ఎస్ఐలను కానీ సిఐలను కాను సక్కా సారంగపూర్ చెల్లరపల్లి ధర్మపురం ధర్మారం కోరట్లకు అక్కడ కరీంనగర్ పంపిస్తే గిల్కి అక్కడ సెట్ అవుతారు గిల్కి ఇక్కడ సెట్ గారు గతంలో మరి టీఆర్ఎస్ ఎట్లా చెప్తే చంపేరా పది మందిని అంటే చంపేశారు మూలకి పెట్టినా పైలంటే పెట్టిరు అక్కడ మర్డర్ కేసు జరిగితే శివశంకర్ రెడ్డి ఐజీ త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఫోర్ పెట్టి అరెస్ట్ చేయమంటే ఫోర్ నైన్టీ ఎయిట్ మూడు లక్షలు తీసుకొని ఫోర్ నైంటీ ఎయిట్ కేస్ చేసి వాళ్ళను కుప్ప చేసినట్టు చేసిన ఎస్ఐ రాజశేఖర్ కూడా వీళ్ళందరూ కొంచెం గ్యాంగ్ ఉన్నది ఒక ఐదారు మందిని రాజశేఖర్ని కానీ డిఎస్పి శంకర్రాజుని కానీ రాజశేఖర్ రా ఇప్పుడు శ్రీకాంత్ దేశాయిని కానీ వాళ్ళని వద్దు సార్ మీకు దండం చేస్తాం ఏమైనా చేసుకోండి కానీ వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయండి వాళ్ళు ఎత్తే చేస్తారా చెయ్యారా వాళ్ళ గతం గతం తెలివి ఉన్న వాళ్ళకే ధైర్యం ఉన్న వాళ్ళకే ఇంత అన్యాయం జరిగితే ధైర్యమైన లేని వాళ్ళకు ఎంత అన్యాయం జరుగుతుంది ఎదురు అడిగిన వాళ్ళకే ఇంత నలుగురు ఐజీలు షాన్వాస్ కా శివశంకర్ రెడ్డి ఐజీ నాగిరెడ్డి ఐజీ షాన్వాస్ కాశ్యం ఐజీ సార్ ఐజీ డీజీపీ మహేందర్ రెడ్డి డీజీపీ అంజల్ కుమార్ ఎస్పీ వెంకట్రామన్ ఎట్లేసిడు ఆ ఎస్పీ ఆయన సీఎం ఎట్లా చెప్తే అట్లా విన్నాడు కాబట్టి వీళ్ళందరూ ఎస్పీ డీజీపీ చెప్తే నడు ఎస్పీ చెప్తే ఎస్ఐ సీఐ విన్నాడు వాళ్ళని ఏం చేస్తారో మీరు గక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఏమైనా సెట్ అవుతారు మీకు సోషల్ మీడియా దాకా ఆల్ సోషల్ మీడియాకి అందరికీ కూడా నేను కోరుతూ తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా క్షమించకమని వాళ్ళ పనిష్మెంట్ ముఖ్యమని ముఖ్యమంత్రి గారికి నేను కోరుతూ గ్రామం బసాపురం మండల పుల్కల్ జిల్లా సంగారెడ్డి నేను సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నా కాబట్టి నాకు అడిగితే కూడా నేను ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతా నేను అడగగలుగుతా నేను నిలబెట్టి పై అతికారులు రాష్ పంపిస్తే కింద కారు తీయాలే అవునమ్మా పోయినర ఏం చేస్తాం మేము వాళ్ళు చెప్తే మేము ఏం చేయాలి పో ఎస్పీ లక్ష్మి అంత నేను ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ అలానే ఉందా ఇప్పుడు ఇప్పుడు ఆ కొత్త ఇంకొక ఎస్ఐ నిన్న మంచి ఎస్ఐ పవర్ఫుల్ ఎస్ఐ మా పులకల్ మండలం వస్తే ఒక్కటే నెల ఒక్కటే నెల ఉంచి ఆయనను తీసేసిండు ఆయననే ఉంచాలి ఆయన తప్పు చేయలేడు కాబట్టి ఒక్క నెల అయినగానే ఆట ఆడిపించుండు ఏ ఒక్కరిని కూడా లొంగి మాట్లాడలేడు తప్పుని తప్పును నిజం నిజం అన్నాడు అదే ఎస్ఐని పంపించినా సరే లేదు ఇంకా వేరే ఎస్ఐని పంపించినా సరే శ్రీకాంత్ ఎస్ఐ మాత్రము కుంభకోణం అయింది అది దున్నపోతు మీద వానపడ్డట్టే దయచేసి ఆయన తీసేయమని ఎస్పీని డిఎస్పీని డీజీపీని హోమ్ మినిస్టరు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నేను నమస్కారం చెప్తున్నా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతున్నది ఆడపిల్లలకు కొంచెం కాపాడమని పోతే ఎలాంటి రెస్పాన్స్ లేదు అక్కడ రోడ్ అవతల వాయించు రోడ్ అవతల పోలీసులు పెట్టి ముక్కుల పుల్లలు పెట్టాలి మూడు వేలు పైన కట్టాలి ఆ రకంగా అయింది కాబట్టి అయ్యా నివ్వన్న కొంచెం ఆదుకొమ్మని ముఖ్యమంత్రి గారు బాధలన్నీ మీకు చెప్పుతున్నాము పాటతోని ఒక్క మాటతో అడిగేమయ్యా పాటతోనేమో చెప్పేమయ్యా ఎస్ఐలంటే ఏమీ భయము లేదు చూడు సిఐ చెప్పుతే ఎస్ఐ ఎందుకు వినాడయ్యా డీజీపీ చెప్పిన మాటయ్యా ఎస్పీ ఎందుకు వినాడయ్యా ఎందుకో ప్రశ్నకు జేబడూతయ్యా కుంభకోణాలు ఉన్నాయ్యా ఆడపిల్లల కేసులయ్యా కోటులో నానే కుప్పాలయ్యా ఆ కోటులో నానే కుప్పాలయ్యా బుందనాలు నీకు ఎస్పీ సారు నీకు తప్పు చేసిన ఎస్సైలను క్షమించాకు నువ్వు సారుగా సంగారెడ్డి ఉన్నావని